ఆదివాసీ హక్కులు చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం బస్ స్టేషన్ నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రత్యేక జీవోను అమలు చేయాలని కోరారు. ఈ విషయంపై అధికారులు కార్యాపన చేస్తున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగంలోని చట్టాలు హక్కులు జీవోలు అమలు జరగాలంటే ఆదివాసీ తెగలను ఐకమత్యం చేసి ఉద్యమించాలని ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక్కడ ఈరోజు మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం గత 75 రోజుల నుండి మేము రిలే నిరాహార దీక్షలని మా ఆదివాసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఆదివాసీలకు కోల్పోతున్నటువంటి హక్కులని ఆదివాసీలకు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం కలిసి ఆదివాసీలని ఉన్నత స్థాయి పోవడానికి మమ్మల్ని ఎంత దూరంగా అణగదొక్కుతున్నారు అనే దాని విషయంలో మా ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసీలకు అన్నం పెట్టి ఐటీడీ అయినటువంటి ఐటీడీఏ ముందే రిలే నిరాహార దీక్షలు 75 రోజులుగా చేపట్టడం జరిగింది. అయినా కానీ 75 రోజుల నుంచి ఎలాంటి సమాధానం చెప్పకుండా అధికారులు ఇక్కడ పిఓ గారు అయితే ఏపీఓ గారు కానీ మొత్తం ఐటీడీఏ యంత్రాంగము జిల్లా యంత్రాంగము అదేవిధంగా ఇక్కడ పనిచేసేటటువంటి మిగతా అధికారులు అందరూ కూడా ఏదైతే రాజకీయాలకు వాటి కానీ వేరే విధంగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఆదివాసీలకు అన్యాయం జరగడం జరిగింది. ఇక్కడ ఈరోజు మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం గత 75 రోజుల నుండి మేము రిలే నిరాహార దీక్షలని మా ఆదివాసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఆదివాసీలకు కోల్పోతున్నటువంటి హక్కులని ఆదివాసీలకు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం కలిసి